నిన్న జరిగినటువంటి స్వాతంత్ర దినోత్సవంలో ముఖ్యమంత్రి గారి ప్రసంగం తీవ్ర నిరాశ గురిచేసింది. ఆయన సాధించాల్సినటువంటి ముఖ్యమంత్రి కేంద్రంలో భాగస్వామిగా ఎన్నికల ముందు ప్రజల్లో ఇచ్చిన హామీలతో పాటు విభజన చట్టాలు ఏ ఒక్క హామీ కూడా కేంద్ర ప్రభుత్వం సహాయం చేయని మాట చెప్పడం చాలా చిక్కుచేటుగా భావిస్తున్నాం. ప్రత్యేకవాద రైల్వే జోను పోలవరం ప్రాజెక్టు జాతీయవాద ప్రకటించి సహాయం చేయకపోవడం, రెవెన్యూ లోటు భర్తీ చేయకపోవడం, వెనకబాటు జిల్లాలకు ఉన్నటువంటి ఆర్థిక ప్యాకేజ్ ఇవ్వకపోవడం అనేక అంశాల్ని చంద్రబాబు నాయుడు తేటతెల్లంగా చేతులు తీసి ఒప్పుకున్న పరిస్థితి మనం చూసాం. ఒక పక్క కేంద్రం ఒక్క నయాపేస ఉండలేదు, ఆఖరి రాజధాని నిర్మాణాన్ని కూడా సహకరించలేదు చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు, ఒక పక్క మళ్ళీ రాష్ట్ర ప్రజలు మోసం చేసే విధంగా అబద్ధాలు చెప్పే పరిస్థితి మనం చూసాం. అనంతపూర్ జిల్లాకి 6,500 కోట్ల రూపాయలతో నేను అభివృద్ధి చేస్తానన్న మాయ మాటలు చెప్పే పరిస్థితి మనం చూసాం. ఇది ఒక చంద్రబాబు నాయుడుకి జాడ్యం లేదు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్క మంత్రి కూడా. నిన్న విశాఖపట్నం జిల్లాలో జెండా ఎగరేసినటువంటి నల్ల రామకృష్ణుడు గారు విశాఖపట్నాన్ని నెంబర్ వన్ చేస్తాను, సింగపూర్ని చేస్తాను చెప్తా ఉన్నాడు. ఒక పక్క నారాయణ గారు అమరావతిని సింగపూర్ అంటాడు, గంటా శ్రీనివాస కడప సింగపూర్ అంటాడు, ఇంకొక మంత్రి శ్రీకాకుళం సింగపూర్ అంటాడు. అంటే పరస్పర విరుద్ధ ప్రకటనలు చేసి ఈ రాష్ట్ర ప్రజలను అయోమయంలో గురిచేసి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్ని విభజన చట్టంలో ఉన్న అంశాన్ని ఏ ఒక్క అంశాన్ని సాధించలేక చేతులెత్తీసి నాటకాలాడే పరిస్థితి ఇవాళ చంద్రబాబు నాయుడులో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇంత గౌరవంగా విఫలం చెందినటువంటి ముఖ్యమంత్రి దాదాపు ఈ చరిత్రలో ఎవరు కూడా లేరని విషయాన్ని చంద్రబాబు మనం చేస్తున్నాను. గతంలో ఇసుకతో మొదలైనటువంటి ఆయన అవినీతి ప్రస్థానం, పట్టిసీమల అవినీతి, గోదావరి పుష్కరాల అవినీతి, ఆఖరికి నిన్న కాకముందు జరిగిన కృష్ణా పుష్కరాల అవినీతి, ఇంకుడు గుంతల అవినీతి, మొక్కలు నాటే కార్యక్రమంలో అవినీతి, ఉదూర్చు విరాళాల సేకరణ అవినీతి, అంటే చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్క ప్రభుత్వ కార్యక్రమంలో 75% అవినీతి చేసి దోచుకునే పరిస్థితి మనం చూస్తున్న విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం.